మీద బోధించే పాఠాలు విద్యార్థులకు మరింత బాగా అర్థమవుతాయన్న ఉద్దేశంతో విద్యారంగంలో డిజిటల్ తరగతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహర్ తెలిపారు. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 7లో గల ప్రభుత్వోన్నత పాఠశాలలో బుధవారం డిజిటల్ తరగతులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించిన అనంతరం క్లాస్ రూంలో కూర్చొని పాఠాలు చెప్తున్న విధానం, వసతుల కల్పన వంటి అంశాలపై విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా టీచర్ డిజిటల్ క్లాస్ సహాయంతో జీర్ణ వ్యవస్థ, దంత వ్యవస్థపై పాఠాలు బోధించగా మంత్రి కూడా ఆలకించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీవీ, ఆఫ్లైన్ తదితర మార్గాల ద్వారా మొత్తం 3352 పాఠశాలల్లో బుధవారం నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతున్నాయని, ఉపాధ్యాయులకు బోధనలో ఈ తరహా క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. డిజిటల్ తరగతులు కేవలం ఉపాధ్యాయులకే కాకుండా విద్యార్థులు నేర్చుకునే స్థాయిని కూడా పెంచుతాయని, తద్వారా అచీవ్మెంట్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ తరగతులు టీచర్లకు సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించినవే గాని వారిని రీప్లేస్ చేయడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.